హాయ్, నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్. కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో. అట్ లీస్ట్ ది ఐస్? జస్ట్ ది నోస్? నో. ఓకే ఫైన్. ది లిప్స్? నో. కమ్ ఆన్, సే సంథింగ్. నో 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 నో. అయినా నా ఫోటో మీకు ఎందుకు? లుక్ మిస్, ఎక్స్క్యూజ్ మీ, మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్ కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓహో సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. యునో నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్డ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో నేను చెప్పి చూడండి, అతను వస్తాడే. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు, డేంజర్ అని. తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారన్ననే? అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల. శాంతి లేకుండా అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పావు. నేను నీకు చెప్పాను కదా. నేను చెప్తాను, పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకురా. ఈవేళ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇద్దాం అనుకుంటారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దని చెప్పాను, అయినా తలుచుకున్నాను. ఇక్కడి నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. కచాక్, కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో. అట్ లీస్ట్ ది ఐస్? నో. జస్ట్ ది నోస్? నో. ఓకే ఫైన్. ది లిప్స్? నో. మోడల్ గా పనిచేయటం నాకు ఇష్టం లేదని చెప్పాలిగా? అఫ్ కోర్స్ మీరు చెప్పారు, కానీ మోడల్ గా కాదు, మోడల్ కి మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను. ప్లీజ్ ఫోటోగ్రాఫ్. సారీ వన్స్ అగైన్, డోంట్ ట్రై ఇట్ అగైన్. కచాక్, అఫ్ కోర్స్ ఐల్ ట్రై దిస్ అగైన్. ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్. శ్రీరామ రామ రామే జీ రమే రమే. ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని. ఈనే ఈనే. ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టమేం లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చెంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడ తిట్టాలా అని ఆలోచిస్తున్నాను, కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరెళ్ళండి. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది, కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు? తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలిని అయోమయ, తెలిసి తెలిని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా? అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుర్తుతూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. ఎక్సైటింగ్. ఓం లవ్వాయన మహా. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. బంగారు
భయపడకమ్మా, నీ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద